ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో వేసిన పంట పొలాలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని టేకూరుపేట రాజాసాహెపేట తెమ్మారెడ్డిపల్లె గ్రామ పంచాయతీలకు సంబంధించిన రైతులకు పెద్ద చెరువు లోతట్టు ప్రాంతంలో దాదాపు 1200 ఎకరాల పట్ట భూములు ఉన్నాయి. ఈ భూముల్లో రైతులు వరి మొక్కజొన్న తదితర పంటలను వేశారు. కానీ ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలకు నీరు చేరింది. ఈ వర్షపు నీరుతో పాటు బ్రహ్మం సాగర్ ప్రాజెక్ట్ నుండి కూడా ఈ చెరువుకు నీళ్లు రావడంతో లోతట్టు ప్రాంతంలోని భూముల్లో వేసిన పంటలు పూర్తిగా నీటిలో మునిగి దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వర్షాలను నమ్ముకొని పంటలు వేస్తే ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడంతో చెరువు నిండి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పొలాల్లోకి నీళ్లు చేరి చేతికి అందవలసిన పంటలు నిలువున మునిగిపోయాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీటిలో మునిగిన పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి. టేకూరు మునక ప్రాంతం భూముల కోసము మామూలు పైర్లు అందరు చెల్లు పెట్టుకోండి. ఇప్పుడు నీళ్ళు ఇచ్చిన 15 నుంచి వర్షాలు లేక పైర్లు బాగుపడుతున్నాయి. సో దానికి వర్షాలు వచ్చిన వల్ల మూడు మునిగిపోతున్నాయి పైర్లు. మాకు ప్రభుత్వం నష్టపరిహారం కట్టి న్యాయం చేయాలని కోరుతాను. ఉండే పొలం మొత్తం వచ్చేసి 1200 ఎకరాలు పక్కా రిజిస్టర్ పొలాలు. అవి చెరువు మునకంటే ఎప్పుడో వర్షం వచ్చినప్పుడు చెరువు రావడము మునిగిపోవడం మళ్ళీ తీసుకుంటా పోయే కొద్దీ మేము ఒరి పెట్టుకుంటా పోవడం గోడముళ్ళు పండించుకోవడము ఆ ఒరితో మాగా మేము పొలాలు చేసుకునేవాళ్ళము. ఇప్పుడు అనుకోకుండా ఈ తెలుగుగంగ వాటరు కృష్ణా జలాలు వచ్చి తెలుగుగంగ వాటర్ రావడంతో స్టోరేజ్ చేశారు. ఈ స్టోరేజ్ చేసిన దానివల్ల మా పొలాలు మునిగిపోయి ఏ పైరు పెట్టుకున్న దానికి కూడా వీలు లేకుండా పోతుంది. ఇప్పుడు పంట పొలాలు పెట్టినా కూడా మాకు అనుకోకుండా వర్షము అకాల వర్షాలు ప్లస్ పోతే తెలుగుగంగ నీళ్ళు రాబట్టి మా పొలాలన్నీ పంట పొలాలన్నీ మునిగిపోవడము రైతులు చాలా ఇబ్బందులతో అన్ని రకాల నష్టపోవడం జరిగింది. ఇప్పుడు మాకు ఏరే బాధంటూ లేదు. ఉన్న రైతులకు కానీ ఎకరా కానీ 2 ఎకరాలు కానీ ఉన్నది చెరువు మునక ప్రాంతంలోనే ఉంది. కాబట్టి ప్రభుత్వం మా మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాకు తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుకుంటున్నాం.